సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసే వరకు వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించవద్దని భారత చైతన్య యోజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసే వరకు వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ కమిషనర్, గ్రామ సచివాలయ ముఖ్య కార్యదర్శుల్ని ఆదేశించాలని ఆయన కోరారు. ఈసీ నిబంధనల మేరకు వాలంటీర్లు రాజకీయ పార్టీ నేతలతో ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనడం గాని, అభ్యర్థులకు ఎన్నికల్లో ఏజెంట్లుగా ఉండడానికి గాని వీలు లేదు అన్నారు. కానీ చాలా మంది వాలంటీర్లు అధికార పార్టీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటున్నారు. దీంతో అలా పాల్గొంటున్న వాలంటీర్లను అధికారులు సస్పెండ్ చేశారు. అధికార పార్టీ నేతల ఆదేశాలతో వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామాలు చేసి ఆ పార్టీ నేతలతో కలిసి ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటున్నారు. రాజీనామా చేసిన వాలంటీర్లను ఎన్నికల ఏజెంట్లుగా నియమించుకోవాలన్నదే అధికార పార్టీ అభ్యర్థుల ప్లాన్. గత 4.5 సంవత్సరాలుగా లబ్ధిదారుల కుటుంబాలతో వాలంటీర్లు మమేకం అవుతూ వస్తున్నందువల్ల ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉండడంతో ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నాయి. దీంతో బీసీ యోజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. వాలంటీర్లు అధికార పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారని ఈసీ ఇప్పటికే నిర్ధారించిందని, ఈ దశలో వాళ్ల రాజీనామాలు అంగీకరిస్తే ఆ పార్టీకి లబ్ధి చేకూరుతుందని రామచంద్ర యాదవ్ తెలిపారు. 50 ఏళ్లకు ఒక వాలంటీర్ కాబట్టి వాళ్ల ప్రభావం ఉంటుందని, వారి రాజీనామాలు ఆమోదించవద్దంటూ ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ తరపున వాదనలు వినిపించారు. ఈ వాదనలు విన్న హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు ఎంతమంది వాలంటీర్లు రాజీనామా చేశారో వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. ఎంతమంది వాలంటీర్లు రాజీనామా చేయకుండా ఉన్నారో కూడా తెలపాలని అడిగింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఎన్నికల వేళ వాలంటీర్ల రాజీనామా అంశం రాష్ట్ర రాజకీయాల్లో కాకరేపుతోంది. ప్రధాన రాజకీయ పక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. ఈ తరుణంలో రామచంద్ర యాదవ్ ఒక అడుగు ముందుకేసి ఎంతో ప్రయోజకరమైన ఈ పిటిషన్ను దాఖలు చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.